దర్జీ పెట్టారు, ప్రతి ప్రతి ఓటు మాజీ నేను ఎందుకు అనుకుంటాను ఇది అంటే భాగవద్గీత ద్వానరా సత్యనారాయణ గారు ఎక్కడున్నారో, చనిపోయి ఎక్కడ ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికి ఒకదానికి ముడిపెట్టకండి. ఒకదానికి ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడ తిరిగిపోతుంది? నేను మాట్లాడడం నేను నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు అర్థం, నువ్వు సర్ట్ వేసుకున్నావు, లోన ఏమవుతుందో తెలియదు అనుకుంటున్నావా? నేను సర్ట్ వేసుకున్నాము, నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదాం, మనం ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం, మిగతా విషయాలు వద్దు. ఓకే, బాయ్, సీయో, గుడ్ లక్. మీరు నాయకులేండి, నేను ఎవరు కాదండి. ఎలాగైంది నాకు అర్థం అవుతుంది? పుట్టాను, పెరిగాను, ఇక్కడ ఉన్నాను, నా భార్య ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నా ఇల్లు ఉంది, నా వాకు ఉంది, ఆశ ఉంది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను అసలు ఆడికి వెళ్ళను, నేను ఆడికి వెళ్ళను, నాకు లీస్ట్ బాధరు. కానీ ఎలాగా కంపారిజన్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి, అప్పుడు నేను అడగండి. అట్టుంచండి, మా ఎందుకన్నా సాక్షి అట్టు సాక్షి రండి, నష్టండి, తీసుకుని రాకండి. ఓకేనా, బాయ్, సీయో. ఎవరన్నారు? పేరు చెప్పు, నాయకులు చెప్పుకో, నాయకులు చెప్పారు కదా 14వ తారీఖు నాడు ఆయన అడుగు, లేదా అడుగు, దాన్ని చెప్తారు. అది అయిపోయిన తర్వాత అడుగు. నేను నువ్వు చిన్న చిన్న మాట్లాడితేలేగా, పెద్ద పెద్ద మాట్లాడలేదు. ఎన్ని వస్తుంది సార్ అంటే నేనేం చెప్తాను? 538 ప్లస్ ఇంకో ఓటు అవసరం పక్కన వస్తాను నేను చెప్తానా? లేదు నా ఓటు తగ్గుతుంది నేను చెప్తానా? చెప్పు ఏది. ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఎల్లుండి వచ్చి కాఫీ టీ తక్కువ మాట్లాడుకున్నాం. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయి బలముంది. 840 ఓట్లలో వైఎస్ఆర్సీపీకి 620కు పైగా ఓట్లున్నాయి. కూటమికి కేవలం 200 ఓట్ల సంఖ్యాబలం మాత్రమే ఉంది. విశాఖపట్నంలో స్థానిక సంస్థ ఎమ్మెల్సీకి ఖాళీ వచ్చిన స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు జగన్మోహన్ గారి ఆదేశాలతో, అలాగే జిల్లాలో ఉన్న పెద్దలందరూ తాలూకా సమాలోచనతో నన్ను అభ్యర్థిగా ఉండమని వాళ్ళు చెప్పారు, పెద్దలందరూ చెప్పారు. ఆ మేరకు ఈరోజు వచ్చి నామినేషన్ దాఖలు చేయడమైంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో మొత్తం ఎన్నికల్లో 838 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 530 పైచిలకే వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. దానికి పెద్దలందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుకుంటున్న మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం. క్యాంప్ రాజకీయాలు అంటారు. నేను చెప్తుంది ఏంటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు, 530 పైచిలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? వ్యాపారమా చెప్పండి. ముందు దానికి ప్రశ్న తీసుకోండి. ముందు దయచేసి ఏబీఎన్ ఆలోచి మీ పెద్దని మిమ్మల్ని అడుగుతుంది, సోదరుని అడుగుతుంది అండి. ముందు ఇంత అనైతికంగా అసలు లేక మెజార్టీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను.
వచ్చింది ఎందుకు వచ్చిందని. నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దొచ్చరియే, పెడితే మాత్రం ఒక దొచ్చరియే అంటే రాజకీయాలు వ్యాపార రీత్యా చూస్తున్నట్టు పరిస్థితి. కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి. ఏమైనా ఇంక విషయాలు ఉంటే రేపు 13వ తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారావైజు మనం వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా?